మోసం చేయడం, అబద్ధాలాడడం, మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరొక అధ్యక్ష ఇది మా మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టో చూపించి, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్లే ముందు ఇది చూపించి, ఈ మేనిఫెస్టో ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ఈ మేనిఫెస్టోకు ఓటు వేయండి అని చెప్పి మేము ప్రజలను అడిగినాం. ఈ మేనిఫెస్టో చూపించిన తర్వాతనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. మేము గర్వంగా కూడా తలెత్తుకొని చెప్తా ఉన్నాం. ఈరోజు అది కాక అధ్యక్ష, ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్ అనే నేను ఏం మాట్లాడానో ఈ అంశం మీద ఇదే టీవీ స్క్రీన్లో నేను చూపిస్తా, ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇదే పాదయాత్రలోనే నేనేం మాట్లాడానో చూపిస్తా, ఒకసారి టీవీ స్క్రీన్లో చూడండి. చూసిన తర్వాత అప్పటికి కూడా మీకు ఏమాత్రమైనా కూడా మనస్సాక్షి అనేది ఉంటే క్షమాపణ కూడా చెప్పమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. మనం చేయబోయే రెండో కార్యక్రమం అది అక్క కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇంతకు ముందే నేను చెప్పా, నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి. అక్క ఆ చెల్లెమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను అని చెప్పి ఇవాళ గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఆ ప్రతి అక్క కోసం చేయబోయే రెండో కార్యక్రమం కూడా చెప్తా. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమం. ఇవాళ ఇంతకుముందు నేను అన్న ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా. ఒకరోజు గన ఒక వారం రోజులు గన వీళ్ళు పనులకు పోవడం మానేస్తే, ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఆ అక్కలు ఒక్కరోజు గన ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు. ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను, ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను. అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెబితే 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేసిన ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయూత అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ప్రతి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీకి చెందిన ప్రతి అక్కకు ప్రతి కుటుంబానికి అక్షరాల 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ కూడా. రెండవ ఏడాది నుంచి దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా ప్రతి అక్కకు ప్రతి కుటుంబానికి అందరిగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ. ఇంత స్పష్టంగా చెప్పినా కూడా దీంట్లో వక్రీకరించేదానికి ఎక్కడ తావు కూడా లేదు అధ్యక్ష. ఇటువంటి వక్రీకరణకు కూడా తావు లేని అంశాన్ని కూడా వక్రీకరించడానికి కోసం ఏకంగా సభా సమయాన్ని పూర్తిగా వృధా చేస్తూ ఎటువంటి డిస్కషన్కు కూడా తావు లేకుండా చేస్తూ దీంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం స్వార్థంగా ఆలోచన చేసే ఇటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ శాసనసభలో ఉండడం నిజంగా బాధపడవలసిన అంశం అధ్యక్ష. ఈ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పేపర్ 18/10/2017 సంబంధించిన అంశం అధ్యక్ష. 18/10/2017 తర్వాత అధ్యక్ష, 3 సెప్టెంబర్ అనకాపల్లిలో పాదయాత్ర జరుగుతూ ఉండగా చేకోటపాడులో ముత్యాలనాయుడు అన్న కాన్స్టిట్యున్సీలో సెప్టెంబర్ మూడో తారీఖున 2018 అధ్యక్ష పాదయాత్ర జరుగుతూ ఉండగా అధ్యక్ష ఒకసారి వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని లాంచ్ చేసింది అక్కడే. ఆ పథకానికి శ్రీకారం చుట్టింది ఎక్కడ అని అంటే
అదే ముత్యాల నాయుడు అన్న కాన్స్టిట్యున్సీలో కోటపాడు కోటపాడు మండలంలో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఆ ప్రోగ్రాంకు చేయూత్ అన్న ప్రోగ్రాంకు లాంచ్ చేసినాం అధ్యక్ష. ఇది జరిగింది సెప్టెంబర్ 3, 2018. అది ఏ నేపథ్యంలో లాంచ్ చేసినాము, ఎందుకు లాంచ్ చేసినాము అని పాదయాత్ర జరుగుతూ ఉండగా అధ్యక్ష, పాదయాత్ర జరుగుతూ ఉండగా పాదయాత్రలోనే ప్రజల సమక్షంలోనే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామును మారుస్తూ ఉన్నాము అని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది. అది ఒక మీటింగ్లోనే చెప్పడం కాదు అధ్యక్ష. దాని తర్వాత సెప్టెంబర్ 3 తర్వాత నా పాదయాత్ర చూస్తే దాని తర్వాత కనీసం అంటే ఒక 10 మీటింగుల్లో చెప్పింటాం. అదే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మీటింగులు చూస్తే వైఎస్ఆర్ చేయూత అన్న ప్రోగ్రాం గురించి ఉట్టి పాదయాత్ర జరుగుతూ ఉండగానే కనీసం ఒక 10 చెప్పింట. ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే, త్రూఅవుట్ 2 నెలల పాటు జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే పూర్తిగా ఈ ప్రోగ్రాం గురించి కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకొని పోయేదానికోసం వైఎస్ఆర్ చేయూత్ అన్న ప్రోగ్రాం తీసుకొని పోయేదానికి పూర్తిగా కూడా చెప్పింటాం. చెప్పిన తర్వాత అధ్యక్ష అదే ప్రోగ్రాం గురించి, వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వివరంగా ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేనిఫెస్టోలో కూడా ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఓట్లు అడిగాం. ఓట్లు అడిగిన తర్వాత ప్రజలు ఓట్లు వేశారు. వేసిన తర్వాత ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు సంబంధించి 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు వాళ్ళ గురించి పట్టించుకోలే, ఏ రోజు వాళ్ళకు మంచి చేయాలి అన్న ఆలోచన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు రాలా. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా సరిగ్గా తిరక్క మునిపే ఎస్సీల కోసం ఆలోచన చేశాం, ఎస్టీల కోసం ఆలోచన చేశాం, బీసీల కోసం ఆలోచన చేశాం, మైనారిటీల కోసం ఆలోచన చేశాం. ఈ మేనిఫెస్టోలో మేము పెట్టాం కదా అని చెప్పి, ఈ మేనిఫెస్టోలో పెట్టాం కదా అని చెప్పి ఎన్నికలకు 6 నెలల ముందు వరకు దీన్ని లాక్కుంటా పోయి ఆ తర్వాత చేయాలి అని ఆలోచన చేయలేదు. మొట్టమొదటి శాసనసభలోనే చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు, మొట్టమొదటి శాసనసభలోనే చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. తీసుకొచ్చి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు పూర్తిగా మంచి చేయడానికి అడుగులు వేస్తా ఉన్నాం. నామినేషన్ పదవుల్లోనే కాదు, నామినేషన్ వర్కుల్లో కూడా 50% రిజర్వేషన్లు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. మహిళలకు సంబంధించి 50% రిజర్వేషన్లు ఇస్తూ నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ ద్వారా వచ్చే కాంట్రాక్ట్ వర్కుల్లోనూ పూర్తిగా మహిళలకు కూడా ఇచ్చేట్టుగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. పర్మనెంట్ బీసీ కమిషన్, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా బిల్లు కూడా మూవ్ చేశాం. ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటే 75% అధ్యక్ష లోకల్ రిజర్వేషన్లు, పిల్లలకు ఉద్యోగాలు దొరక అల్లాడిపోతూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, ఏ రోజు కూడా పిల్లల గురించి ఆలోచన చేయలేదు, వాళ్ళ ఉద్యోగాల అవకాశాల గురించి ఆలోచన చేయలేదు, ఏ రోజు బీసీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్సీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదు, మైనారిటీల గురించి ఆలోచన చేయలేదు. కానీ మేము అటువంటి, మేము వీళ్ళ మంచి కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ బలహీన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మేము వచ్చిన వెంటనే బిల్లులు తీసుకొస్తే ఆ బిల్లును ఎలా అడ్డుకోవాలి, ఆ బిల్లుల ద్వారా మంచి పేరు ఈ ప్రభుత్వానికి ఎక్కడొస్తుందో, వస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేనే అని చెప్పి దుర్బుద్ధితో నిన్నటి నుంచి ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష.